ఆడేపల్లిగూడెంను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాను చేసిన కృషికి తోడుగా విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలను ఆగ్రహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నీట్ కళాశాలకు ఎదురుగా నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రశాంతి సంయుక్తంగా ప్రారంభించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 7.65 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న పాలిటెక్నిక్ భవనాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్కు ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. భీమవరం ఆర్డీఓ దాసిరాజు, సాంకేతిక విద్య ఆర్జేడీ జె సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాత జిల్లాలోనే తాడేపల్లిగూడెం ఒక ప్రముఖమైన ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి మరి కారణమైంది. అలాగే 2009లో ఈ పాలిటెక్నిక్ కాలేజీ, అప్పటికి 5-6 కాలేజీలు ఆయన శాంక్షన్ ఇచ్చారు. నాకు కొంచెం లేటుగా ఈ కాలేజీలు శాంక్షన్ చేశారని తెలిసి మార్చి 29 అంటే మార్చి 31 బడ్జెట్ సమావేశం ముగిసిపోతాయి. అది 2009 మాకు లాస్ట్ మా 5 ఇయర్స్ టెన్యూర్లో లాస్ట్ సెషన్. అది నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చుని నాకు ఏమైనా సరే నాకు పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వాలి, మాకు తాడేపల్లిగూడెం చాలా అన్ని రకాలుగా బ్యాక్వర్డ్గా ఉందంటే నీకు యూనివర్సిటీ ఇచ్చాను కదా అన్న. యూనివర్సిటీ ఇచ్చినా కూడా అది మొత్తం ఇండియా వైడ్, దేశవ్యాప్తంగా నేషనల్ వైడ్ స్టూడెంట్స్ అందరూ వస్తారు. నాకు ఇక్కడ ఒక రూరల్ పాలిటెక్నిక్ ఇస్తే మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందంటే ఆఖరి సంతకం అప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అని ఎడ్యుకేషన్ చూస్తూ ఉండేవాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి నా ముందు ఫోన్ చేసి ఆయన స్వయంగా డైల్ చేసి ఇంటర్ మామూలు డిపార్ట్మెంటల్ ఫోన్లు, సత్యనారాయణ వదులుతలేదు, కొట్టు వదులుతలేదు, కొట్టుకు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాయి, శాంక్షన్ చేసేవాళ్ళు.